కేజీఎఫ్ సినిమా ఎంతో మందికి హాట్ ఫేవరెట్ ఆ సినిమా చూసిన వారిలో చాలా మంది అలాంటి బంగారు గనులు ఏవీ లేవని అది కేవలం సినిమా అని అనుకున్నారు అంత పెద్ద బంగారు గన్లు ఉంటాయన్న నమ్మకం కూడా వారికి లేదు కేజీఎఫ్ సినిమాలో చూపించిన విధంగా బానిస బతుకులు లేకపోయినా అలాంటి బంగారు గని మాత్రం ఉంది అది కేజీఎఫ్ కు ఎన్నో రెట్లు పెద్దది ప్రపంచంలో చాలా చోట్ల బంగారు గనులు ఉన్నాయి వాటి అన్నింటికన్నా ఇదే అతి పెద్ద బంగారు గని ఇక్కడి నుంచి బంగారం చాలా ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది ఆ బంగారు గని ఇదే ఇంతకీ ఈ బంగారు గని ఎక్కడుందని ఆలోచిస్తున్నారా మన దేశంలో మాత్రం కాదు అమెరికాలోని నెవడా ప్రాంతంలో ఇక్కడ ఉండే అతిపెద్ద గోల్డ్ మైన్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది ఇక్కడి నుంచి ప్రతి ఏడాది లక్షల కిలోల బంగారాన్ని తీస్తారు వీటి విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది ఈ బంగారు గని ద్వారా అమెరికాకు ఎంత ఆదాయం వస్తుందో లెక్కించలేము కూడా ఒక అంచనా ప్రకారం ఏటా లక్ష డెబ్బై వేల కిలోల బంగారాన్ని తీస్తారు ఇక అంత బంగారం ఎంత విలువ చేస్తుందో చెప్పడం కూడా కష్టమే ఒక్క రెండు వేల పద్దెనిమిదిలోనే నూట డెబ్బై ఆరు టన్నులు వెలికి తీసారంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఐదు శాతం బంగారు నగలు ఈ గని నుంచి తీసిన సువర్ణంతోనే తయారు చేస్తారు రెండు సంస్థలు లీజ్కు తీసుకొని ఈ గని నుంచి బంగారాన్ని బయటకు తీస్తున్నాయి ఏడు వేల మంది పనివారు రోజు గనిని తవ్వే పనిలో ఉంటారు పద్దెనిమిది వందల డెబ్భైలో ఈ బంగారు గనిని కనిపెట్టారు కానీ చాలా చిన్న ప్రాంతంలోనే ఈ గని ఉందనుకున్నారు కానీ పంతొమ్మిది వందల సంవత్సరం దాటాక మాత్రం ఈ గని అనుకున్నంత చిన్నది కాదని భూమిలో సువర్ణాన్ని భారీగా దాచుకుందని తేలింది ఇక అప్పటి నుంచి పనివారిని పెంచి బంగారాన్ని ప్రారంభించారు భారతదేశంలో కూడా బంగారు గనులు అధికంగానే ఉన్నాయి అధికంగా కర్ణాటకలో ఉన్నాయి మన దేశంలో ఉన్న బంగారంలో ఎనభై ఎనిమిది శాతం కర్ణాటకలోనే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ కూడా చిన్న చిన్న గనులు కనుగొన్నారు కర్ణాటకలోని రాయచూర్లో ఉన్న హట్టి గోల్డ్ గని ఇప్పటి వరకు ఎనభై నాలుగు టన్నులకు పైగా బంగారాన్ని ఉత్పత్తి చేసింది మన దేశంలో ఇదే ముఖ్యమైన బంగారు గని అయితే ఈ బంగారం మనకు ఏమాత్రం సరిపోవడం లేదు ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర బంగారం అధికంగా వాడతాం అందుకే మనం ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం ప్రపంచంలో అతిపెద్ద బంగారు గనిగా నవెడా బంగారు గని మొదటి స్థానంలో ఉంది ఇక రెండో స్థానంలో ఉజికిస్తాన్లోని మురుంటా గని నిలిచింది మూడో స్థానంలో ఇండోనేషియాలోని గ్రాస్బర్గ్ గని నిలిచింది నాలుగో స్థానంలో రష్యాలోని ఒలింపియాడా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి